స్టూడెంట్స్ చదువుతుంటారు పాసే వెళ్ళిపోతూ ఉంటారు అందులో నిజమే జైలుకి ఎంతో మంది ఖైదీలు వస్తుంటారో పోతుంటారో అందులో ఎంత మందిని జైలు గుర్తు పెట్టుకుంటారో అదే బుద్ధిగా బడిలో కూర్చొని చదువుకునే వాడికి బడెగ్గొట్టి బీడీలు తాగడం నేర్చుకునే వాడికి ఉన్న తేడా అందుకే తన జనరల్ మేనేజర్ గా ఎదిగినా కూడా నన్ను గుర్తు పెట్టుకుని వెతుకుంటూ వచ్చాడు నువ్వేమో సినిమాలు తీస్తాను డైరెక్ట్ చేస్తాను గాలిగబులు చెప్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు మధ్యలో నన్ను పొగుడతారు ఎందుకు మీ శిష్యుని పొగుడుకోండి ఇది పొగడత కాదు నా శిష్యుని చూస్తే నాకు గర్వంగా ఉంది ఆ లక్ష్మి గంపెడి పూల కంటే భక్తితో ఇచ్చే ఒక గడ్డి పువ్వు గొప్పది నువ్వు ప్రేమతో ఇచ్చిన ఈ ఒక్క రూపాయి నాకు కోటి రూపాయలతో సమానం స్వప్న లోపల పెట్టమ్మ ఈ పూలు మీరు పెట్టుకోండి క్లీన్ బౌల్డ్ ఏంట్రా ప్రతివాడు పెద్ద సచిన్ తెండూల్కర్ ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి ఇదిగోనయ్యా బల్బు ఇదన్నా కొంతకాలం ఉంచుతావా రాత్రిగా పగలు కొడతావా అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్ రోజు ఉండే బ్రేకింగ్ ఇది నేను ఏమైనా కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు ఎవరు వేలు బతుకుతలేదు ఏమైనా అంటుకున్నా సార్ అక్కడ ఉన్నట్టుంటాను ఏమంటావు అదే ఎప్పుడు వెలుగుతా ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలను సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజుకు బల్బు ఎందుకు బయలుపోతుందంట చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను ఏంటి ఆ మాట ఎదురు చెప్పు హై వోల్టేజ్ ప్రాబ్లం సార్ ఆ మాట మెల్లగా కూడా చెప్పుతాయా హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి కానీ బల్బు ఎదిగిపోతుంది అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగల కొట్టినట్టు నేనే పగల కొట్టేస్తున్నాను అంటారు అది కదయ్యా నువ్వు కాకపోతే ఇంకో పరికి పాలు ఎవరన్నా పగల ఇది బాలండి వారు సరే సౌండ్ లేకుండా వచ్చింది సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్స్ అంతేరే బాలకు సౌండ్ ఎదుగుతుంది అచ్చరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కున పట్టేశావంటే నీ ఐ పవరే ఐ పవర్ అయ్యా నా ఐ పవర్ ఇప్పుడేం చూసారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు పడుకోకుండా నేను మీకు లెక్క కదండి తుమ్ముతా బాగా చెప్పావు కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే ఏంటండి ఆ బల్బు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే ఆ ఇది నీ పని కాదు పిల్లల పని ఇదిగో ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలియాలయ్యా రాత్రి ఒకసారి వచ్చి రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు అది కదయ్యా ఎందుకంటే నసుగుతావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే ఈ బల్బు పెట్టినండి ముందు నన్ను ప్రతి వాడు అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి కన్నుల భాషలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరువైపు దాచగా అకాల మనసు కాదులే చేతులు సంధాన్ని మూయలేవులే ఇది అకాల మనసు కాదులే చేతులు సంధాన్ని మూయలేవులే ఆలిదీచి ఆతురాలిన కొమ్మ గురుతులు చెరగబులే మనసు మాత్రం మారదులే ఒక పరిమగుమా చూడగలే కలిగే జగతను ఎరుగదులే అనుదినము ఇక కలిగించే యువకుల మనసులు తెలియవులే సౌండ్ లేకుండా చూసుకున్న చాలు ఇక దయచేయండి అరే జావో నాజీ ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా అరే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇంత ఈజీనా మరి ఏమనుకున్నా అక్కన ఏ ప్రాబ్లం అడిగినా భయపెట్టి చంపేస్తుంది అంకుల్ అలా భయపడకూడదమ్మా అర్థం చేసుకుంటే మ్యాథమెటిక్స్ అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు మీకు మ్యాథమెటిక్స్ వచ్చా వచ్చా ఈ పుస్తకాలను రాసిందా శిశిరా చా నువ్వు ఫర్దర్ గా ఏం చదవాలనుకుంటున్నావు ఇంజనీరింగ్ వెరీ గుడ్ నేను కోచింగ్ ఇచ్చానంటే మెరిట్ గ్యారంటీ నీకు ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ ఇప్పించే బాధ్యత నాది ఎవరో ఏంటమ్మా నా దగ్గర చదువుకున్న నా స్టూడెంట్ నా కొడుకు నేర్పిస్తూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా నేర్చుకుంటూ నేర్చుకున్నాడు మధ్యలో నన్ను కమెంట్ చేయడం దానికి అసరే నువ్వు వెళ్ళిన పని ఏమైంది ఏం కాలేదు నన్ను స్వప్న ఈ కాఫీ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వమ్మా ఇంకే మర్యాద లోటు లేకుండా జరుగుతుందన్నమాట ఏమైంది ఏమైందేంటి అతను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా గడపలోకి ఎందుకు రానివ్వాలి ఎవరో ఏంటి మీ నాన్నగారు స్టూడెంట్ అని చెప్పాడు కదా మనిషి మంచివాడు మర్యాదస్తుడు
పైగా మన కుటుంబం అంటే చాలు చాలు ఈ ఉపన్యాసాలు వెళ్లి కాఫీ సమర్పించుకో నీకు ఈ మధ్య పిచ్చి కోపం ఎక్కువైంది పిచ్చి నా కాదు నీకు పట్టింది అతని మంచి మర్యాద ఏంటో ఆ దొంగ చూపులోనే తెలుస్తుంది స్వప్న కోపం కాఫీ కన్నా వేడిగా ఉన్నట్టుంది అది కోపం కాదు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది రిజల్ట్ ఫేవర్ గా రాకపోయేసరికి అప్సెట్ అయింది స్వప్న జాబ్ కోసం ట్రై చేస్తుందా బాబాయ్ అంత రియాక్షన్ అవసరం ఈ ఓవర్ యాక్షన్ ఆపు ఓకే అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా మా సమస్యలు నీకు ఎందుకు చెప్పటం అదేంటి సార్ మీ సమస్యలు నా సమస్యలు కావా నేను మాస్టర్ అనే గౌరవంతో మీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా మీరు మాత్రం నన్ను దూరంగానే ఉంటున్నారు అచ్చి బాబాయ్ ఈ సెంటిమెంట్ మీద ఎక్కువ వర్క్ అవుట్ చేస్తున్నాడు ఒరేయ్ మా అమ్మాయికి ఉద్యోగం కావాలి ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టాలని ఒక్క మాట ఆర్డర్ వేస్తుంటే నిమిషాల్లో వెళ్ళి క్షణాలు ఉద్యోగం సంపాదించేవాడిని నీకెందుకు అనవసరంగా ఇబ్బంది మీరు ఇంకేం మాట్లాడదు నన్ను ఆశీర్వదించి పంపించండి స్వప్నకు ఉద్యోగం గ్యారెంటీ ఇదిగోండి సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంత త్వరగా ఉద్యోగం ఎలా సంపాదించావయ్యా అది సాఫ్ట్ స్టోన్ కంపెనీలో ప్రోగ్రామర్ గా నెలకు 5000 జీతం 5000 సార్ చూసారా మీరు ఒక్క ఆర్డర్ చేసారో లేదో బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చాను ఈజీగా జాబ్ తెచ్చాడు అదే ఎలా సంపాదించాడని నా సర్కిల్ లో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు అవునండి నా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం ఈ శుభ సందర్భంలో నీ గురించి ఎందుకు పోనేనా విశాల సమయం కేటాయించండి నా కోసం చూడరా సార్ రేపు పొద్దున 9 గంటలకల్లా అపాయింట్మెంట్ నేను ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను స్వప్న అక్కడికి వచ్చేమంటే ఆఫీస్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాను కాఫీ తాగి వెళ్తా గానీ కాఫీ ఏంటండి రేపు డైరెక్ట్ గా భోజనానికి వచ్చేస్తాను చూసారా కప్పుతో పోయిదాన్ని కంచం దాకా తెచ్చేసుకోండి మామూడు రోజావే చిన్నీ రోజావే రాగానే రూవే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి అన్న బెట్న రామా కూర్చో చాలమ్మా నాన్నా ఏంటమ్మా నీతో ఒక విషయం చెప్పాలి ఏమీ అనుకోరుగా చెప్పమ్మా ఈ జాబ్ చేయటం ఎందుకో నాకు ఇష్టం లేదు అర్థమైందమ్మా నీ అంతట నువ్వే ఉద్యోగం సంపాదించుకోవాలని నీ ఆలోచన నీ ఉద్దేశం మంచిదే కాదు కానీ రేపు ఈ జాబ్ లో నువ్వు జాయిన్ అవుతున్నావు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నా కూతురికి ఉద్యోగం కావాలని నేను అడగకుండానే అపాయింట్మెంట్ ఆర్డర్తో వచ్చాడు సూర్య ఆ ఉద్యోగం కోసం అతను ఎంతమంది చుట్టూ తిరిగాడో ఎన్ని అవస్థలు పడ్డాడో నాకు తెలియదు కానీ ఈ మాస్టారికి ఏదో చేయాలన్న ఆరాటం అతనిలో కనిపించింది నువ్వు ఇప్పుడు ఈ జాబ్ చేయనంటే అతను పడ్డ కష్టానికి విలువ లేకుండా పోతుంది అతను చూపించిన అభిమానాన్ని అవమానించినట్టు అవుతుంది నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎప్పుడు మానేయాలనుకుంటే అప్పుడు ఆ ఉద్యోగం మానే కానీ రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు నీ కోసం కాదు నా కోసం టైం అయిపోతుంది ఇంకా మేము సమరం అలవేటి టైం ఉంది ఇంకా 3 నిమిషాలు ఉంది ఆ 3 రోజులు వెయిట్ చేసిన వస్తుందని నమ్మకం నాకు లేదు నాకు నమ్మకం ఉంది స్వామి నీకు ఓపెనింగ్ నుంచి నమ్మకం ఉంది నాకు శుభంగా అడ్డాడిదాకా నమ్మకం లేదు స్వామి శుభమాని అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తుంటే రాదు నమ్మకం లేదంటావు అపశకునాల పక్షి ఏయ్ ఈ టైటిల్ చాలా బాగుంది అపశకునాల పక్షి కింద క్యాప్షన్ రెక్కలేవు ఎలాగుంది అయ్య బాబాయ్ ఈడేంటి రాజధాని ఎక్స్ప్రెస్ అంటే ఫాస్ట్ వెళ్ళిపోయాడు రండి రండి ఇప్పటిదాకా మీ గురించి ఫిలిం బాక్స్ కోసం వెయిట్ చేసినట్టు వెయిట్ చేస్తున్నాం వస్తారని నేను రారని ఆడు పెద్ద మినీ పేటింగ్ అయిపోయింది అనుకోండి నేను రాని ఎందుకు అనుకున్నారు వచ్చేదాకా వస్తారని తెలియక గుడ్ మార్నింగ్ స్వప్న గుడ్ మార్నింగ్ నేను చెప్పానా ఈవిడి గురించి గుడ్ మార్నింగ్ నేను ఈ కంపెనీ రీజనల్ మేనేజర్ ని సార్ మీరు బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవడం ఏంటి మా నోడు తలుచుకుంటే మీకోసం సీఎం అని కూడా ఇక్కడ తెచ్చేస్తాడు సెక్యూరిటీ లేకపోతే కొంచెం ఓవర్ అయినట్టుంది ఈ సీన్ కి అంత అవసరమా మీరు రండి సో దిస్ ఇస్ యువర్ సీట్ ఫీల్ ఫ్రీ మీరు చేయాల్సిన పని నా సెక్రటరీ వచ్చి మీకు చెప్తాడు ఓకే గుడ్ లక్ థ్యాంక్ యూ సార్ రూమ్ చాలా చిన్నదిగా ఉంది కదా చేంజ్ చేసేద్దామా
ఎక్స్క్యూజ్ మీ జాబ్ చేసేది నువ్వేనా నువ్వే అనుకో కానీ వర్క్ చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కదా అని నాకు లేని ప్రాబ్లం నీకెందుకు కరెక్టే కదా వస్తాను హలో ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ మా నాన్నగారికి తోకలవ్య శిష్యుడిగా నువ్వు ఒకటి దొరికావు ప్రపంచంలో నాకు గొప్ప శిష్యుడు దొరికాడని ఆయనేమో ఊపిపోతున్నారు జాబ్ చేయాలని